Good morning to one and all. Let us continue our LDCE exam series. Previous video lo manam 2-10 varaku questions chusamu. So ippudu remaining 10 questions complete cheyadaniki try cheddam. Coming to the 211 question ok sari chudandi. When a motor trolley tower car is sent for opening communication, it shall be accompanied by a. So manamu communication lenappudu ante communication ledu ante entante block instrument work cheyakapoyina, lekapothe axle counters track circuit fail aina, ledante block telephone fixed to block instrument work cheyakapoyina, station to station fixed telephone work cheyakapoyina kuda, lekapothe fixed telephone such as a BSN phone gaani, railway auto phones gaani ivi work cheyakapoyina. నెక్స్ట్ కంట్రోల్ టెలిఫోన్ వర్క్ చేయకపోయినా కూడా, విహెచ్ఎఫ్ సెట్ వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్ వర్క్ చేయనప్పుడు కూడా, ఈ ఏఈ వర్క్ చేయనప్పుడు మనం కమ్యూనికేషన్ మనం ఫెయిల్ అయింది, కమ్యూనికేషన్ లేదు, టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్తాము. అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ కమ్యూనికేషన్ని ఓపెన్ చేయడానికి ఏ స్టేషన్ మాస్టర్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నారో కమ్యూనికేషన్ని, ఆ స్టేషన్ మాస్టర్ దాని దగ్గర ఉన్న మోటర్ ట్రాలీని కానీ, టవర్ కార్ని కానీ, లేకపోతే లైట్ ఇంజిన్ కానీ, లేకపోతే ట్రైన్కు ఉండే ఇంజిన్ని కట్ చేసి దాన్నన్నా పంపించవచ్చు, లేదంటే ఒక ఎంటీ ఈఎంయూనన్నా పంపించవచ్చు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అవి ఓపెనింగ్ చేసేటప్పుడు అంటే టవర్ కార్ కానీ, మోటార్ ట్రాలీ కానీ, కమ్యూనికేషన్ ఓపెన్ చేయడానికి సెండ్ చేసేటప్పుడు దానికి అకంపనీ ఎవరు వెళ్ళాలి అంటే, ఆఫ్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ అకంపనీ చేయాలి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ద 212th క్వశ్చన్, 212th క్వశ్చన్ చూడండి. అథారిటీ ఫర్ లైట్ ఇంజన్ గోయింగ్ టు ఓపెన్ కమ్యూనికేషన్ షల్ బి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 6th చాప్టర్ ఈ అబ్నార్మాలిటీస్కి, యాక్సిడెంట్స్ గురించి మెన్షన్ చేస్తారు 6th చాప్టర్ ఆఫ్ జిఎన్ఎస్ఆర్. దీంట్లో ఏదైతే ఈ అబ్నార్మాలిటీస్ యాక్సిడెంట్స్ గురించి మనం ఇచ్చేయన్ని 602లో అథారిటీస్ ఉంటాయి. దానిలో 602, TBA 602, TBB 602, TBC 602, TBD అట్లా ఉంటాయి. సో ఇందాక మనం ప్రీవియస్గా ఈ టీఎస్ఎల్ వర్కింగ్లో ఒక అథారిటీ గురించి చెప్పుకున్నాం, TBD 602 అని చెప్పాం. టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఒక అథారిటీ గురించి చెప్తున్నాం, TBC 602 అండ్ డబల్ లైన్లో అయితే. ఇట్లా ఈ అథారిటీస్ గుర్తుపెట్టుకున్నానని ట్రై చేయండి. సో ఇంకొకటి, ఈ 602 అనే అథారిటీస్ మొత్తం రెడ్డింగ్తో ఉంటుంది, రెడ్తో మెన్షన్ చేసి ఉంటుంది, రెడ్ కలర్తో. అథారిటీ ఫర్ లైట్ ఇంజన్, ఏదైతే లైట్ ఇంజన్ కమ్యూనికేషన్ ఓపెన్ చేయడానికి పంపిస్తామో అప్పుడు మనం ఇచ్చే అథారిటీ ఏంటి అంటే, TBB 602 అనే అథారిటీని ఇస్తాము. మరి TBA 602 అథారిటీ దేనికి ఇస్తాము అంటే, ఎప్పుడన్నా సరే బ్లాక్ సెక్షన్లో ఒక బండి ఆగిపోయినా యాక్సిడెంట్ ద్వారా కానీ, లేకపోతే బ్రేక్ డౌన్ అయినా కూడా, అప్పుడు ఆ ట్రైన్కి రిలీఫ్ ఇంజిన్ పంపించడానికి ఇచ్చే అథారిటీ TBA 602. రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. రిలీఫ్ ఇంజిన్ అథారిటీస్ TBA 602. నెక్స్ట్ ఫర్ ఓపెనింగ్ కమ్యూనికేషన్ అథారిటీస్ TBB 602. అండ్ కమింగ్ టు ద 213th క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇంజన్ గోయింగ్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ షల్ బి. సో లైట్ ఇంజన్ కమ్యూనికేషన్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది, అప్పుడు మనం ఫుల్ స్పీడ్లో వెళ్తే కుదరదు, ఎందుకంటే దెర్ ఈస్ నో కమ్యూనికేషన్ బిట్వీన్ ద స్టేషన్ మాస్టర్స్, లైన్ క్లియర్ లేకుండా వెళ్తున్నాము. సో అటువంటిటప్పుడు మనం ఒక స్పీడ్ రెస్ట్రిక్షన్స్ అనేది ఫాలో అవ్వాలి. సో వ్యూ కరెక్ట్గా ఉన్నప్పుడు 15 KMPH, వ్యూ లేనప్పుడు 10 KMPH. సో ఇప్పుడు ఏ అనే స్టేషన్ మాస్టర్, బి అనే స్టేషన్ మాస్టర్, ఇప్పుడు ఏ అనే స్టేషన్ ఉంది, బి అనే స్టేషన్ ఉన్నాయి, ఆ రెండింటికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, ఏమీ వర్క్ చేయట్లేదు, బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ వర్క్ చేయట్లేదు, యాక్సిల్ కౌంటర్స్ వర్క్ చేయట్లేదు, ట్రాక్ సర్క్యూట్ వర్క్ చేయట్లేదు, టెలిఫోన్ వర్క్ బ్లాక్ టెలిఫోన్ వర్క్ చేయట్లేదు, ఫిక్స్డ్ టెలిఫోన్ స్టేషన్ టు స్టేషన్ ఫిక్స్డ్ టెలిఫోన్ వర్క్ చేయట్లేదు, కంట్రోల్ టెలిఫోన్ వర్క్ చేయట్లేదు, విహెచ్ఎఫ్ సెట్ వర్క్ చేయట్లేదు. సో అట్లాంటప్పుడు ఒకరు ఓపెన్ చేయడానికి, కమ్యూనికేషన్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే స్టేషన్ మాస్టర్ ఒక లైట్ ఇంజిన్ని సెండ్ చేశారు అనుకుందాం, అది బి అనే స్టేషన్ మాస్టర్కి తెలుసా, తెలియదు. సో బి అనే స్టేషన్ మాస్టర్ కూడా ఇంకొకటి పంపించారు అనుకోండి, ఒక వేరే డైరెక్షన్లో పంపించారు అనుకోండి, సార్ రెండు మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సింగిల్ లైన్లో. డబుల్ లైన్లో అయితే డైరెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ ఇంజన్ ఎంత ఉండాలి, కమ్యూనికేషన్ ఓపెన్ చేయడానికి పంపించే లైట్ ఇంజన్ యొక్క స్పీడ్ ఎంత ఉండాలి అంటే, 15 KMPH వెన్ వ్యూ ఈస్ క్లియర్, 10 KMPH వెన్ వ్యూ ఈస్ నాట్ క్లియర్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 214th క్వశ్చన్, ఆఫ్టర్ ఓపెనింగ్ కమ్యూనికేషన్ ద లైట్ ఇంజన్ షెల్ రిటర్న్ ఆన్. సో ఒక లైట్ ఇంజన్ని కమ్యూనికేషన్ ఓపెన్ చేయడానికి పంపించాము, అది అక్కడికి డెస్టినేషన్కి వెళ్ళింది, అక్కడ ఆ లైట్ ఇంజన్ మళ్ళీ మన
స్టేషన్లోకి రావటానికి మనమే ఒక లైన్ క్లియర్ ఇస్తాము అన్నమాట. అంటే కండిషనల్ లైన్ క్లియర్ టికెట్తో అది బండి అనేది రిటర్న్ అవుతుంది. ఆ కండిషన్ బేస్ చేసుకొని మనం పంపిస్తాం. దాన్ని ఏమంటారంటే CLCT, కండిషనల్ లైన్ క్లియర్ టికెట్. దీనిలో రెండు ఉంటుంది, అప్పుకు ఒక టికెట్ ఉంటుంది, డౌన్కి ఒక టికెట్ ఉంటుంది. అప్పుకైతే TBG 602 ఉంటుంది, డౌన్కైతే TBH 602 ఉంటుంది. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 215th క్వశ్చన్. డౌన్ కండిషనల్ లైన్ క్లియర్ టికెట్ ఈస్ ప్రిపేర్డ్ ఆన్ ఫామ్ నెంబర్. డౌన్ అన్నారు కాబట్టి TBH, సో హెచ్ను మనం డీగా రాయొచ్చు. హెచ్ను మనకి డి, డౌన్ ఫర్ డి అట్లా రాయడానికి వీలుంటుంది కాబట్టి జీకి హెచ్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. కండిషనల్ లైన్ క్లియర్ టికెట్ TBH 602 డౌన్, TBG 602 అప్పుకి. ఇది మనకు తెలిసింది. ఇప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్ ఒకసారి చూడండి. TBD 1425 అంది, అది PLCTకి సంబంధించింది. TBF 602 అంటుంది రిప్లై మెసేజ్ అన్నమాట. మనకి TBF 602 రిప్లై మెసేజ్ ఇచ్చేటప్పుడు మనం యూజ్ చేస్తాము. ఇక్కడ మనకి 215th యొక్క కరెక్ట్ ఆన్సర్ TBH 602. 216th క్వశ్చన్ చూడండి. వెన్ దెర్ ఈస్ ఎన్ ఈవెన్ ఫ్లో ఆఫ్ ట్రైన్స్, ఎంక్వైరీ అండ్ రిప్లై మెసేజ్. అంటే మన దగ్గర చాలా ఎక్కువ ట్రైన్స్ ఉన్నాయి, 2-3 ట్రైన్స్ ఉన్నాయి, ఈవెన్ ఫ్లో ఉంది, అంటే ఒక డైరెక్షన్ నుంచి ఎక్కువ ఫ్లోటింగ్ అనేది ఉంది. అట్లాంటప్పుడు మనం ట్రైన్ ఎంక్వైరీ మెసేజ్ TBE 602 ఎంక్వైరీ మెసేజ్కి రిప్లై మెసేజ్ TBF 602. ఈ ఎంక్వైరీ మెసేజ్ కానీ రిప్లై మెసేజ్ ఎవరి ద్వారా పంపిస్తాము అంటే గాడ్ ఆఫ్ ద ప్రిసీడింగ్ ట్రైన్. కమింగ్ టు ద 217th క్వశ్చన్, ఆఫ్టర్ ఓపెనింగ్ కమ్యూనికేషన్ ద స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్. కమ్యూనికేషన్ ఓపెన్ అయిపోయింది, సో ఇంకా మనకి స్పీడ్ రిస్ట్రిక్షన్తో సంబంధం ఉంది, సో నార్మల్ స్పీడ్లో పంపిస్తాము. సో వేరే వెయిటింగ్ ట్రైన్స్ తెలుసు, అది ఆల్రెడీ లైన్ క్లియర్ ఇచ్చి ఉంటారు కదా. కమ్యూనికేషన్ ఓపెన్ అయింది, లైన్ క్లియర్, కండిషనల్ లైన్ క్లియర్ తీసుకున్నాం, నార్మల్ స్పీడ్లో వెళ్ళిపోతాము. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 218th క్వశ్చన్, వన్స్ కమ్యూనికేషన్ ఇస్ రీస్టోర్డ్ ద స్టేషన్ మాస్టర్ మస్ట్ సెండ్ ఎ మెసేజ్ టు ద స్టేషన్ మాస్టర్ ఆఫ్ ద అడ్జసెంట్ స్టేషన్ మాస్టర్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఆన్. కమ్యూనికేషన్ రీస్టోర్ అయిన తర్వాత ఇద్దరు ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు, అంటే రీస్టోర్ చేసుకుంటారు. కమ్యూనికేషన్ రీస్టోర్ అయిన తర్వాత స్టేషన్ మాస్టర్ ఒక మెసేజెస్ ఇద్దరు అడ్జసెంట్ స్టేషన్ మాస్టర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఏ ఫామ్లో ఎక్స్చేంజ్ చేసుకుంటారు అంటే TBI 602లో ఎక్స్చేంజ్ చేసుకుంటారు. నెక్స్ట్ కమింగ్ టు ద 219th క్వశ్చన్, రిటర్న్ అథారిటీ టు డిస్పాచ్ రిలీఫ్ ఇంజిన్ ఇన్ టు ఎన్ అబ్స్ట్రక్టెడ్ బ్లాక్ సెక్షన్. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాము, రిలీఫ్ ఇంజిన్కి ఉండే అథారిటీ ఏంటి అంటే TBE 602 అనేది రిలీఫ్ ఇంజిన్కి ఉండే అథారిటీ. అదే మనం కమ్యూనికేషన్ ఓపెన్ చేయడానికి ట్రైన్ పంపించేటప్పుడు TBE 602 అనేది అథారిటీ. అదే మనం టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ డబల్ లైన్లో ఉన్నప్పుడు TBC 602 అనేది అథారిటీ. టెంపరీ సింగిల్ లైన్ వర్కింగ్ చేస్తున్నప్పుడు రెండు లైన్లు ఉన్నాయి, ఒక లైన్ యాక్సిడెంట్ ద్వారా అబ్స్ట్రక్షన్ అనేది ఏర్పడింది, మరి ఒక లైన్ ఫ్రీగా ఉంది, అందువల్ల మనం ఆ లైన్ని అప్పు డౌన్ రెండు ట్రైన్స్కి మనం యూజ్ చేయడానికి వాడేది టెంపరీ సింగిల్ లైన్ వర్కింగ్, అప్పుడు ఇచ్చే అథారిటీ TBD 602. కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడే, 220th క్వశ్చన్, SM షల్ అరేంజ్ టు సెండ్ ఎ కాంపిటెంట్ రైల్వే సర్వెంట్ ఇఫ్ ఎ ప్యాసింజర్ అర్ గూడ్స్ ట్రైన్ డస్ నాట్ టర్న్ అప్ ఈవెన్ ఆఫ్టర్ ద నార్మల్ రన్నింగ్ టైం. ఇది మనకి GNSR లో 6.4, రూల్ నెంబర్ 6.4, అన్యూజువల్లీ డిలేడ్ ఈ టాపిక్లో మనకి వీటి గురించి చెప్పబడుతుంది. మనకి ఎప్పుడన్నా సరే ప్యాసింజర్ ట్రైన్స్ కానీ గూడ్స్ ట్రైన్ కానీ మనకి నార్మల్ రన్నింగ్ టైం కన్నా ఎంతసేపు లేట్ అయితే మనం దాన్ని డిలే అని చెప్పుకోవచ్చు. అంటే ఒకవేళ ప్యాసింజర్ ట్రైన్ అయితే 10 మినిట్స్ కన్నా లేట్ అయితే మనం కాంపిటెంట్ రైల్వే సర్వెంట్ పంపించాలి బ్లాక్ సెక్షన్లోకి టు అసర్టైన్ ద రీజన్ ఏమైంది, ఎందుకు రాలేదు. యాక్చువల్గా ప్యాసింజర్ ట్రైన్ ఒక ఏఎన్ఏ స్టేషన్ నుంచి బిఎన్ స్టేషన్కి 10 మినిట్స్లో రావాలి, ఇంకా 20 మినిట్స్ అయినా రాలేదు, 10 మినిట్స్ వెయిట్ చేయాలి, 10 మినిట్స్ తర్వాత మనం ఇమీడియట్ కాంపిటెంట్ రైల్వే సర్వెంట్ పంపిస్తాము. నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ 20 మినిట్స్ అయింది, 20 మినిట్స్ అయినా కూడా రాకపోతే అప్పుడు కాంపిటెంట్ రైల్వే సర్వెంట్ని పంపిస్తాము.